ఓటు ఎట్లా వచ్చిందో తెలియదు మనకి, మనకే తెలియదు. ఇంకా అవతల ఏం తెలుస్తుంది? ఒక ఆయన అంటే ఓటు గాంధీ ఇచ్చినట్టు, ఓటు వచ్చేలోపు గాంధీ పీకిలే. ఏడున్నాడు గాంధీ? ఓటు వచ్చేలోపు గాంధీకా? అరే నిజం బ్రదర్. ఈ దేశంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికల పద్ధతి లేకుండా ముందే ప్రైమ్ మినిస్టర్ అయినా కలడా? చాలామంది తెలియదు. ఎన్నికల ప్రక్రియ లేకుండా ముందే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. తర్వాత తాత వచ్చినాగా ఈడన్నాడే గాంధీ ఇచ్చిన ఓటు. అరే గాంధీ ఏడిచ్చి ఇరవై నాకు అర్థం కాదు. గాంధీ ఏమన్నా తెలుసా? ఇగో 1932 సందర్భంలో ఈ దేశంలో 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలన్నాడు మన తాత. ఎంతమందికి ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్న చేతులు ఎప్పుడు? 2024లో ఎంతమందికి 5 ఎకరాల భూమి ఉన్నదో చేయలేపండి. ఎవరికి లేదా? మరి మీ అందరికి ఓటు వచ్చిన గాంధీ గారు చెప్పినట్టయితే 2024లో రాదు, 1932 ఎక్కడ రాదు. ఇప్పుడు చెప్పండి గాంధీ గారు మంచోళ్ళ మించోళ్ళ చెప్పాలి. ఏమన్నాడు గాంధీ? ఇది రికార్డేడు, రేంజల్ రాయస్ మాట్లాడతలేడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నది, 5 ఎకరాల భూమి ఉంటే ఓటు హక్కు ఉండాలని గాంధీ గారు ప్రతిపాదిస్తారు. ఇంకా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంచెం ముందుకే ఉంటాడే. ఇంకా భూమి ఉన్నోళ్ళకి కాదు, డిగ్రీ పట్టా ఉన్నోడికే ఓటు హక్కు కావాలన్నాడు. 2024లో ఎంతమందికి డిగ్రీ ఉన్నదంటే ఇంతమందిలో 15 మందే చేపితారు. 1932లో మన ముత్తాతలకు డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ గారు చెప్పినట్టు ఓటు హక్కు ఇచ్చుంటే ఆ ఫారెస్టర్ కారు మీ సందులకు వచ్చినా? వాళ్ళు ఇచ్చే డబ్బులు మీ చేతికి వచ్చినా? వాళ్ళు ఇచ్చే మందు మీ నోటు దాకా వచ్చినా? వాళ్ళు ఇచ్చే పువ్వు మీ నోటుకు వచ్చినా? ఇక ఇంకొక ఆయన ఏహే ఇవన్నీ కావు. ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాడికే ఓటు హక్కు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏందో తెలియదు ఈ దేశంలో ఇప్పటికీ సామాజిక సమాజానికి. కానీ వీళ్ళు చెప్పుతుంటే అంబేద్కర్ గారు ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏమని చెప్తారంటే, వీళ్ళు చెప్పినట్టు బిడ్డ ఒకవేళ మీరు ఓటు ఇచ్చారు అనుకో, ఈ దేశంలో ఉన్నటువంటి భావితరాలు మొత్తం కూడా మీ మీద కాండరించి ఉమ్ముతారు. ఈ దేశం కేవలం కొద్ది మంది గుత్వాధిపత్యం అయిపోతుంది, మెజారిటీ పీపుల్ లాస్ అవుతారు, మీ బ్రిటిష్ ప్రభుత్వం మెజారిటీ పీపుల్ని లాస్ చేస్తుందా అని అడుగుతారు అంబేద్కర్. అప్పుడు వాళ్ళు నో 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 నో, పెద్ద మొత్తంలో ప్రజలు నుక్సాన్ కావడాన్ని మేము ఒప్పుకోము అంబేద్కర్, మరి ఏం చేద్దామని అంటాడు. ఇది రిపబ్లికన్ కంట్రీ అనిపించుకోవాలంటే, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ప్రజలే వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అధికారం ఉండాలి. అందుకే వయోజనులైన అందరికీ ఓటు హక్కు ఉండాలని కోరండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితేనే కదా మీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పత్త దొరకడు మీకు? దొరుకుతారా? మరి ఓట్లు వేసినప్పుడు ఇట్లా మీసాలు తిడే మీ నాయకుడిని కాలు మొక్కిపించినా లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఇప్పుడు అడగాలి, అరే ఓటు హక్కు ఓడి ఇచ్చిండ్రా మీకు అని. ఇప్పుడు మాలమాదిగోళ్ళకి ఓటు హక్కు ఇచ్చిండ బాబాసాహెబ్ అంబేద్కర్? అవమా? భారతీయులకి కదా. అంబేద్కర్ అంటే భారతీయత. బాబాసాహెబ్ అంబేద్కర్ నెవర్ యాక్సెప్టెడ్ ద బ్లడీ క్యాస్ట్. ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఐ యామ్ ఫస్ట్ ఇండియన్, ఐ యామ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నేను మొదట భారతీయుడిని చివర భారతీయుడిని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ కూడా కులం ప్రస్తావన తీసుకురాలే. ఏ కులాలకైతే అన్యాయం జరుగుతుందో ఆ కులాలకు న్యాయం జరగాలని పోరాడాడు తప్ప ఆయన కులాన్ని నెత్తిమేసుకొని తిరగలే. ఇక ఒక ఆయన అంబేద్కర్ మాలల నాయకుడు, ఇంకొక ఆయన మాదిగల నాయకుడు. మాదిగలలో 4 వర్గాలు, మాలల్లో 15 వర్గాలు. ఎవరని అమ్మ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యూనిటీ కావాలంటే వాడు చేసిండు ఏమని? డివైడ్ అండ్ రూల్స్ పాలసీ చేసిన ఎవడు? ఆడే దరదాహం విడగొట్టడాడు పని. మనం ఖుద్దు విడిపోతున్నాం, ఇంకోటి విడగొట్టలేడు. మనం మనమే విడిపోతున్నాం. ఒక ఆళ్ళు లేని ఒకడు, ఈ ఆళ్ళని ఒకడు, ఇంకొకటి ఇట్లా. అంబేద్కర్ అంటే యూనిటీ, అంబేద్కర్ అంటే యూనిటీ, అంబేద్కర్ అంటే కలవడం. ఈ దేశంలో సింహభాగమైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కలిసి ఈ దేశాన్ని దోసుకదింటున్న వాళ్ళని తరిమి తరిమి కొట్టే విధంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కిస్తే మనమే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఓటేస్తప్పుడు ఒక్కొక్కటి ఇట్లా 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 పోతాడు, ఇట్లా వేసిన ఆరను వేసేసిన బాబు ఏం చేసినా కూడా దానికి. ఈ రకమైనటువంటి అవగాహన మన సామాజిక వర్గానికి లేకపోవడం వల్లనే మన జీవితాలు అన్యాయానికి గురవుతున్నాయి. ఈ రకమైన సామాజిక అవగాహన మన సమాజానికి లేకపోవడం వల్లనే మనం ఇంకా బానిసలుగా ఉన్నాం. ఈ రకమైన సామాజిక అవగాహన మనకు లేకపోవడం వల్లనే ఇంకా బానిసలు అని చెప్పి చేతులు అట్టి అడుక్కుంటున్నాం. ఈ రకమైన సామాజిక అవగాహన మనకు లేకపోవడం వల్లనే
ఎవడెవడి కింద బానిసలుగా బ్రతికేటువంటి పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ గారు అంటే నేనైతే రోజు అమ్మ బాగా అలసిపోయాను అనుకో, ఇలా పొద్దున 4:30 వచ్చినా వీడికి వచ్చరికి ఎంత, ఇప్పుడు 8 అవుతుందా సార్, 8 అవుతుందామా, నాకు ఇంత బువ్వబిడ్డలు ఇక్కడ పంపించరికి 9:30 అవుతుంది, మళ్ళీ నేను మా ఊరికి పోయేసరికి పొద్దుగల 10 అవుతుంది, అలసిపోతా కదా, ఏమనిపిస్తా అంటే అమ్మ ఇదంతా ఏంద్రా తలకాయన పంపించినప్పుడు మళ్ళీ బాబాసాహెబ్ని చూస్తా, నేను ఆయన కంటే ఎక్కువ పనిచేసినాను, ఏముండదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరెస్ట్ అంటుంటే మనం గింతే ఉంటాం, ఇంకా పనిచేయాలనేటువంటి ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ నుంచి తీసుకుంటారు. అంటే ఒక్కటి చెప్తా, నేను అసలు మధ్యలో 5 నిమిషాలు అడగడం మర్చిపోయాను, ఆమె అమ్మని లేచి 2 గంటలు మాట్లాడమన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అంబేద్కర్ గారు మిగతా సమాజానికి అర్థమైనంతగా మనకు అర్థం కావట్లే, అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు జడ్జిలైనరు, అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు నాయకులైనరు, అంబేద్కర్ గారిని చదివిన వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఎదిగినరు. నిన్న కాక మొన్న అమృత సేన్ అనేటువంటి ఒక వ్యక్తి నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి, ప్రపంచంలో నోబెల్ బహుమతి వచ్చింది, ఆయన ఒక బ్రాహ్మణైన శ్రేష్టమైన బ్రాహ్మణుడు, ఆయనని మైకు పెట్టి అడిగినారు, అయ్యా నువ్వు భారతదేశం నుంచి వచ్చి ప్రపంచంలో ఎకనామీలో నోబెల్ బహుమతి తీసుకున్నావు కదా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్ అయినావు అని చెప్పి ఆ బాపాడు నన్ను అడిగితే ఏమన్నారు తెలుసు, ఆయన అంబేద్కర్ గారు నాకు ఇన్స్పిరేషన్, ఆయన వల్లే నేను ఎకనామిస్ట్ అయినా అన్నారు. ఎవరన్నా మనమేమో అంబేద్కర్ మావాడు అంటున్నాం, మనం అంబేద్కర్ ఎప్పుడు చదువుతాం, మరి ఆయన చదివిండు ఏమైండు, నోబెల్ బహుమతి తీసుకున్నాడు, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఓపెన్గా ఎప్పుడు ఎకనామీ, మై ఫాదర్ ఆఫ్ ఎకనామీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నాకు ఎకనామీలో ఆర్థిక శాస్త్రంలో నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఒక బాబాయన చెప్తున్నాడు, మనమేమో అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ జైబీ అంటాం, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రెండో మాట్లాడుతుంది. ఇప్పుడు పుసుక్కలు అడిగాం అనుకో, మరోసారి అంబేద్కర్ తండ్రి పేరు అయిందని చెప్తారు, అంబేద్కర్ తల్లి పేరు అయిందని చెప్తారు, అంబేద్కర్ మేనత్త పేరు అయిందని చెప్పరు, ఇవ్వడలేదు. ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు టపాటపా చెప్తారు, ఈ స్టేజ్ మీద చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా పెద్దోళ్ళు, ఇళ్ళ ఇళ్ళకి ఎవరైనా చెప్పను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఏ స్కూల్లో చదువుకున్నాడు, అంబేద్కర్ గారు ఏ స్కూల్లో చదువుకుని మెట్రికులేషన్ పాస్ అయినరు, అంబేద్కర్ గారు ఏ సంవత్సరంలో ఫస్ట్ డిగ్రీ తీసుకున్నారు, అంటే నేను వాళ్ళని కించపరచమని కాదు, పాపం అంటే మనమంత దీనమైన స్థితిలో ఉన్నామని చెప్తున్నా, మనం ఆడున్నాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు అడిగినాను కదా, నువ్వు బాగా మాట్లాడుతున్నారు అంబేద్కర్ 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 ఫస్ట్ ఏం లేదు, ఏ స్కూల్లో చదువుకున్నారు చెప్పండి, చెప్పాలిగా చెప్పనా లేదా, మరి అంబేద్కర్ బొమ్మ వేసుకుంటే మీ బండి మీద తీసుకుపోయి ఫైన్స్ కూడా ఆపుతుంది, ఏ తీసుకురా దోబీర్లేకేవాళ్ళు, నిజమా కాదమ్మా, అయితే మన జాతి మొత్తం తాగుడికి బానిసైంది కదా, ఈ ఒకడు ఏమని అడిగిండు నన్ను అంటే, అన్న ఈ తాగుడు బంద్ కావాలంటే ఎట్లా అన్నాడు, ఏమన్నాడు ఈ తాగుడు బంద్ కావాలంటే ఎట్లా అన్నాడు, ఇదే క్వశ్చను ఇగో బుద్ధుడు కనబడుతుందా, ఈ బుద్ధుడిని ఒక ఆయన అడిగిండు, ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ప్రొద్దున పనికోయేటప్పుడు చాలా మంచిగా భార్య పిల్లలతో మాట్లాడి సర్ది కట్టుకొని పోయేటోడట, పాపం పనిచేసి వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వచ్చినప్పుడు సారాయి బట్టలు తాగి ఫుల్లు తాగచ్చి భార్య పిల్లల్ని కొట్టేటోడట, ఇక ఆ తల్లి వాళ్ళ మాట వీళ్ళ మాట ఇది ఏమని అంటారే, బుద్ధుడి దగ్గరకు పోతే తాగుడు పని చేస్తారట, బుద్ధుడి దగ్గరకు పోతే సంపెటలు కూడా మంచిగా అవుతారట, బుద్ధుడి దగ్గరకు పోతే అందరూ మంచిగా అవుతారట అని చెప్పి నీ భర్తను తోలుకపో అని చెప్పి ఆమె చెప్తారు. మామూలుగా మీరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అదే మర్దన కాజు అదే మర్దన సీరియల్ కొబ్బరికాయలు కొట్టరు అవి బ్రాస్లెట్లు వేసి అని మీ ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారు అనుకున్నారు, వ్యాపారం జరగడం కోసం అంతేనాక వేసిరాలే మదన మర్దన గాజులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా, దాని సంగతి మళ్ళీ చెప్తా. అయితే ఈ లక్ష్మక్కకి వేరే ఆమె చెప్తుంది, పోరి నీ భర్తని బుద్ధుడి దగ్గర తీసుకపోయే, బుద్ధుడి దగ్గరకు పోతే నీ భర్త తాగుడు పని చెప్తారట, అంటే వ్యసనం నుంచి మనం ఎట్లా బయటపడాలి అనే విషయాన్ని బుద్ధుడు ఎంత అద్భుతంగా చెప్తారు మనకు చూడండి. ఈ లక్ష్మక్క ఏం చెప్తుంది, ఈయన పొద్దుగల పోయేటప్పుడు రాత్రి కొట్టిన దెబ్బలని కనబడితే అబ్బా లక్ష్మి నేను గింతగానం కొట్టినాను ఏమో నేను తాగిన నన్ను క్షమించి అంటే, అయ్యా నువ్వు బుద్ధుడి దగ్గరకో నువ్వు తాగుడు పని చేస్తావు అని చెప్పంటే, సరేనే పోతా రేపు పోతాగా నేను ఒక్కరోజు తాగుతాంటారు, సరే పోను ముండ కొడుకు ఒక్కరోజు తాగి కొట్ట కొట్టని పోను మరి ఇన్ని రోజులు కొట్టి ఓర్చుకున్నా ఈ ఒక్కరోజు ఓర్చుకుంటా అని చెప్పేసి ఆ లక్ష్మక్క ఓర్చుకుంటారు. ఇక రాత్రి వస్తాడు తింటాడు పంటాడు అయిపోతుంది పొద్దుగల లేస్తాడు, ఇక బుద్ధుడి దగ్గరకు పోతా అని చెప్పి స్నానం చేస్తాడు. లక్ష్మి ఇంకొక కోరిక ఉన్నది నువ్వు ఏమనుకోకపోతా అంటారు, చెప్పు ముండ కొడుకు ఏంది ఇంకా ఏం మిగిలింది అది, ఈ ఒక్కటి రోజు తాగుతున్నాయి ఎందుకంటే బుద్ధుడి దగ్గరకు పోతున్నా కదా ఇక పని చేస్తా,
సార్ దగ్గరికి పోతా కదా, బంజెత్తా తాగుతా, తాగులు బంజెత్తా అంటే సరే మంచి తాగు అని ఇస్తుంది పైసలు. ఈయన ఒక సారాయి బాటలు చేతిలో పట్టుకుంటాడు, ఈ చేతిలో ఇంకో సారాయి బాటలు పట్టుకొని బుద్ధుడి దగ్గరకు నడుచుకుంటూ పోతాడు. పోతూ పోతూ ఒకటి కథం పట్టించదు, ఇంకోటి వెనుక పెట్టుకుంటాడు, సార్ నమస్తే, ఏందయ్యా బాబు, ఏం లేదు సార్, మా భార్యని మీ దగ్గర దొరేసింది, మీరు తాగుడు బంద్ చేపిస్తారట నన్ను అని చెప్పి అంటాడు. సరే ఈడ కూర్చు, ఈడ ఉండు, నేను లోపలికి పోయేస్తా అంటే ఈయనేమనుకుంటాడు, ఏదైనా మందు మాకు తీసుకెళ్తారు కావచ్చు బుద్ధుడు, ఇలా మింగితే నేను తాగుడు బంద్ చేస్తా కావచ్చు, ఆ మందు మింగితే ఇది మింగుతుంది, ఈడ తాగుతాడు. 5 నిమిషాలైనా బుద్ధుడు రాడు, 10 నిమిషాలు అవుతుంది అయినా బుద్ధుడు రాడు, 20 నిమిషాలు అవుతుంది ఇక బుద్ధుడు రాడు, అర్ధగంట అవుతుంది బుద్ధుడు రాడు, ఈ చేతులు ఆయన సీజ్ అయిపోతుంది. వీడికి తిక్కలేసి, అరే అమ్మ నేను అవలాలకు కొడుతున్నా, నన్ను బయట నిలబెట్టి గింతసేపు నుంచి అత్తరగా చెప్పేసి, ఏ బుద్ధుడు సార్ అని ఈయన లోపలికి వస్తాడు. పోయేసరికి అక్కడ బుద్ధుడు ఒక చెట్టుని ఇట్లా అమ్ముకొని ఉంటాడు, ఇట్లా హక్ చేసుకుని ఉంటాడు. ఏమైంది బుద్ధుడు గారు, నేను గింతసేపు నుంచి బయట అవలాలక వేడి చేస్తున్నా, నువ్వు మింగిపితా మందు లేదా అని చెప్పి అంటాడు. ఏం లేదు భయ్యా, నేను వచ్చినప్పటి నుంచి ఇడికి బయటకు వెళ్దామని చూస్తున్నాను, నీ చెట్టులో నిడిచబెడతలేదు అంటాడు. ఏమంటాడు, చెట్టులో నిడిచబెడతలేదా, చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నా దీన్ని నిర్పించుకున్నాం అంట, నేను తాగుబోతున్నాను గుడ్డన్న, చెట్టు నువ్వు అమ్ముకున్నావు, చెట్టుని నిడిచబెడతలేదు అంటున్నావు, నేను ఎట్లా కనబడుతున్నా నీ కన్నా అంటాడు. ఇప్పుడు నేను దీన్ని నిడిపించుకోవాలంటే ఏం చేయాలా, నువ్వు 2 చేతులు నిడిచబెట్టు, అదే నిడిపించుకుని వస్తాడు. మరి నీ మందు తాగుడు బంద్ చేయించు నా చేతులు లేదు, నీ చేతుల్లో ఉన్నది అని అంటాడు బుద్ధుడు. నేను ఈ చెట్టుని ఇడిసబెడితేనే బయటకు వస్తా కదా, మరి మందుని నేనేం చేసి పని చేపిస్తా, నువ్వేడిసబెట్టుకోవాలని అన్నాడు బుద్ధుడు. అంటే అప్పటి నుంచే మన జాతుల్ని పరివర్తనం చెందించడం కోసం ఈ తాగుబోత విషయంలో బుద్ధుడు కాడికి బాబాసాహెబ్ అంబేద్కర్ రెంజర్ రాజు కాడిగా పోరాటం చేస్తారు. అయినా మనం యద్వం సస్య వైన్స్ కనబడితే కథం, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియదు. ఎక్కువగా మాలమాదిగలు ఆడకట్టుకే కళ్ళు పట్టిలు ఉంటాయి, చూడండి మీరు, వాళ్ళ ఇళ్ళ దగ్గర పెడతారు. ఎందుకంటే జో జోర దళితన్న, జోర దళితన్న, నువ్వు మేలుకుంటే మా కోట లేగులు, జోజో సూర్యుని మింగేటి శక్తి నీకుంది, దేశాన్ని పాలించే యుక్తి నీకుంది, అందుకే ఎప్పుడు తాగుతుండాలి జోజో. చాలా పెద్ద కుట్ర. మనం మన తల్లిదండ్రులు చదువులకు దూరం కావడానికి, ఇప్పుడు ఇంట్లోనే అయ్యా ఫుల్ తాగి ఉన్న తర్వాత పిల్లల్ని చదివిపిస్తారా, ఆయనకు జ్ఞానం ఉంటుందా? అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా మన మీద నడుస్తూ ఉంటాయి. నేను ఒకటే ఒక మాట అడుగుతా, ఈ దేశంలో మనం అందరము సమానం అని చాలామంది బయట మాట్లాడుతుంటారా, మాట్లాడరా అమ్మా, మాట్లాడతారా, మాట్లాడరా? మరి ఎందుకు ప్రతి ఊర్లో ఇప్పటికీ కూడా 2024లో మానవాదుగా ఎన్ని ఊరు అవుతున్నాయి? మనం సమానమైతే ఊరు మధ్యలో ఉండాలి కదా, అవునా కదా? లేదా మీ ఊర్లో, మీ ఊర సెంటర్ లేదు, మీ ఊరే బయట కలిపికి చూసిరా. అంటే ఇవన్నీ కూడా వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి నియమాలు, నేను కొత్తగా చెప్తుంది కాదు ఇది. దీని వెనకాల చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది, దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. మనమే ఎందుకు ఊరవుతా ఉండాలా, కలిబట్లు మన ఏరియాలో ఎందుకు ఉండాలా, ఇవన్నీ చాలా పెద్ద చరిత్ర. ఇదంతా బయట మాట్లాడుతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి. చదువుకున్న యువకులున్నారు, ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాహిత్యాన్ని కొనుక్కోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీ హక్కును ఎట్లా సాధించుకోవాలో తెలుస్తుంది, ఎస్ఐ గారితో మాట్లాడి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తుంది, కలెక్టర్ గారి దగ్గర నిజాయితీగా నిఠారుగా నిలబడి మాట్లాడే అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇస్తారు. ఆయన పుస్తకాలు చదివితే మనం ప్రతిభావంతులమవుతాం. ఆయన పుస్తకాలు చదివితే ఒక టీ షాప్ పెట్టుకోలేనా సరే రోజుకు 500 రూపాయలు సంపాదించి స్వాభిమానంగా బతుకుతాం, ఎవడు ఎంగిలు మెతుకులు తినాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి. ముస్లిం వాళ్ళని చూడండి, ముస్లిం వాళ్ళని చూడండి, ఉల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా, ఎల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా, టమాటాలు అమ్ముతారు అమ్మరా, వాళ్ళు ఎవరి దగ్గర మోచేతి నీళ్ళు తాగుతారా? ఒక ఆయన చికెన్ సెంటర్ పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన పంచర్ షాప్ పెట్టుకుంటాడు. ఎందుకు? ఇస్లాం బోధిస్తారు, కిసీకే హాత్ కరిచే తుమ్ పని నై పినేక, తుమారే ఊపర్ వాళ్ళ హే, తుమారా మాతా పితా హే, తుమ్ అప్నే పారో పే కడాలేనా, అప్నా ఖానా ఖుద్ ఖానా అని చెప్పి అంటది ఇస్లాం. మరి మనోళ్ళని చూడండి, ఒకడు ఆరెడ్డి దగ్గర, ఒకడు ఈరెడ్డి దగ్గర, ఒకడు ఆరావు దగ్గర, మనోలే చెంచాగిరిలో ఫస్ట్ నెంబర్ 1, వేర్ ఇస్ ద లార్జెస్ట్ స్లేవ్స్ ఇన్ ద వరల్డ్ అంటే, వీఆర్ రెడీ సార్.